సో ఈరోజు క్లాస్లో ఇప్పుడు మాకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదండి, ఈ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్, ఈ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఫెమింగో బర్డ్స్ ఉన్నాయన్నమాట, పింక్ కలర్లో ఉండే బర్డ్స్ ఇవి. ఈ ఫెమింగో బర్డ్స్ ఉన్నటువంటి ఈ వాల్పేపర్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. సో దీన్ని నేను పర్మనెంట్గా సేవ్ చేసుకోవాలి ఒక లొకేషన్లో. యాక్చువల్గా ఏంటంటే ఈ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడాను నాకు బింగ్ వాల్పేపర్, ఈ బింగ్ వాల్పేపర్ ఉంది కదా, ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల నాకు వస్తున్నాయన్నమాట. సో ప్రీవియస్ క్లిక్ చేస్తే కనుక ఈ ప్రీవియస్ వాల్పేపరు, నెక్స్ట్ 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 అంతే అయిపోయి. సో ఇన్ని వాల్పేపర్స్లో కూడా నాకు ఈ వాల్పేపర్ బాగా నచ్చింది, దీన్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేయకపోతే ఎలా అవుతుంది అంటే, సేవ్ చేయకపోతే ఇది ఇంకా రేపటికి ఈ వాల్పేపర్ డిసపేర్ అయిపోతుంది, ఎల్లుండికి ఈ వాల్పేపర్ డిసపేర్ అయిపోయిద్ది అనమాట, అంటే పోయిద్ది ఇక్కడి నుంచి. మనం సేవ్ చేసుకోవాలి. సో అలా సేవ్ చేసుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి, ఇక్కడ సి డ్రైవ్ ఉంది కదండి, విండోస్ 10 సి డ్రైవ్, దాని మీద క్లిక్ చేసి యూజర్స్లోకి వెళ్ళి గనీ టెక్నో, ఇప్పుడు నేను వాడుతున్న యూజర్ పేరు ఏంటంటే గనీ టెక్నో, ఓపెన్ చేసి అందులో యాప్ డేటా, లోకల్, లోకల్లో మైక్రోసాఫ్ట్ అని ఉంటుంది, మైక్రోసాఫ్ట్, అందులో బింగ్ వాల్పేపర్ యాప్ అని ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అందులో డబ్ల్యూపీ ఇమేజెస్. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయి ఉంది, దీన్ని దాని మీద రైట్ క్లిక్ చేసి కాపీ చేసి మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద కావాలంటే రైట్ క్లిక్ చేసి పేస్ట్, వచ్చేసిందా వాల్పేపర్. సో దాని పాత్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడుంది, దిస్ పీసీలో విండోస్ 10 అంటే సి డ్రైవ్లో, విండోస్ 10 అని పేరు మీరు గుర్తించుకోవాల్సిన అవసరం లేదు, సి డ్రైవ్. సో దిస్ పీసీలో సి డ్రైవ్లో యూజర్స్లో మీ యూజర్ నేమ్ ఏదైతే అది, ఎక్కడైతే గనీ టెక్నో, మీకు ఏ యూజర్ నేమ్ ఉంటే ఆ యూజర్ నేమ్, అందులో యాప్ డేటా, లోకల్, మైక్రోసాఫ్ట్, బింగ్ వాల్పేపర్ యాప్, అందులో డబ్ల్యూపీ ఇమేజెస్, ఈ పాత్ అనేది మీరు ఇంపార్టెంట్గా గుర్తించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడికి వచ్చినట్లయితే మీకు నచ్చిన వాల్పేపర్ కనిపిస్తుంది, దాని మీద రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. Thank you.